తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్ల సంఘం సంబంధించినటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు డైరీ క్యాలెండరు ప్రారంభించుకోవడం జరిగింది. ఇరవై ఒకటో సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ని ఈరోజు పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు, శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, మాజీ శాసనసభ్యులు రామచంద్రరెడ్డి గారు మిగతా మిత్రులతో కలిసి ఈ డైరీని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు ఈ యొక్క డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకునే విధంగా ఒక కొత్త సాంప్రదాయం మన తెలంగాణలో ఉద్యమ సమయంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు, వృత్తి సంఘాలు, కుల సంఘాల యొక్క డైరీలను ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు దాని పేరు మీద అందరం కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ యొక్క డైరీల యొక్క ఆవిష్కరణ కార్యక్రమాలను ఒక వేదికగా తీసుకునేటువంటి అలవాటు గతంలో మనం అందరం కొనసాగించాం. లేక తహసీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా కానీ డిప్యూటీ కలెక్టర్లను స్పెషల్ గ్రేడ్ కలెక్టర్గా కానీ ఈ రకంగా ఇంపార్టెంట్కి సంబంధించి రైతులతో, గ్రామీణ ప్రాంతాల ప్రజలతో, బడుగు బలైన వర్గాల ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ శాఖ ప్రమోషన్స్ లేని కారణంగా ఈరోజు అక్కడ పనిచేసేటువంటి రెవెన్యూ ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా నేను ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. రెవెన్యూ ఉద్యోగస్తుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. విఆర్ఓలో భవిష్యత్తు ఏంటో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి భర్తీలను వెంటనే భర్తీ చేయాల్సిందిగా, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్స్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇటీవల చెప్తా ఉన్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రమోషన్స్ రావాలో వాటన్నిటిని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆ సేకరిస్తున్నటువంటి వివరాలలో తహసీల్దార్లు కానీ డిప్యూటీ తహసీల్దార్లు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా వివరాలు సేకరించి టైం బాండ్ ప్రోగ్రాంలో ఈ యొక్క ప్రమోషన్స్ కూడా పూర్తి చేయాలి. నూతనంగా ఏర్పడినటువంటి కొత్త జిల్లాలలో ఏవైతే ఉన్న ఉద్యోగస్తులను సర్దారో, ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వెంటనే ఈ ఉద్యోగస్తులను కూడా భర్తీ కొనసాగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తహసీల్దారులకు అదనంగా భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు విషయంలో కూడా జరిగేటువంటి రిజిస్ట్రేషన్ల బాధ్యత కూడా ఈరోజు తహసీల్దారులకు అప్పగించిన కారణంగా అదనపు భారం పడతా ఉంది. నాకు చాలామంది కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, విద్యార్థులు కూడా చాలాసార్లు మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను తహసీల్దారులను కూడా కోరుతా ఉన్నాను,
మీరు భూముల రిజిస్ట్రేషన్లోనే పూర్తిగా నిమగ్నమై ఉండడం కారణంగా విద్యార్థులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా అదనపు భారం మోపారు తప్ప అదనపు సిబ్బంది ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో గాని లేక డిప్యూటీ కలెక్టర్ల స్థానంలో గాని అక్కడ అదనపు సిబ్బంది లేని కారణంగా సకాలంలో విద్యార్థులకు లేక ఇతరులకు రావాల్సినటువంటి కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదు అది కూడా ఈరోజు ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని మరి కావాల్సినటువంటి సిబ్బందిని వెంటనే నియమించాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను।